Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఖాళీగా ఉన్నారుగా, ఆ పని చేయండి. చంద్రబాబు, లోకేష్లకు రామ్ గోపాల్ వర్మ అదిరిపోయే సలహా. ఈ పేరు చెబితే చాలు, కాంట్రవర్సీ ఏదో ఉంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ గురించి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్స్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న వేళ రామ్ గోపాల్ వర్మ చంద్రబాబుకు, నారా లోకేష్కు ఒక సలహా ఇచ్చారు. ఇంటికే అంతా పరిమితమయ్యారు కాబట్టి అమ్మరాజ్యంలో కడప బిడ్డల సినిమా చూడాలని, దాని మీద తనకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. ఇక అంతేకాదు, కరోనా వైరస్ వ్యాప్తితో లాక్డౌన్ కొనసాగుతున్న వేళ తాను చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నానని తనదైన స్టైల్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో నేను తిరుగుతున్నాను. కిచర్పూర్, సోఫా చౌక్, బెడ్రూమ్ నగర్, డైనింగ్ పేట, బాల్కనీ కార్నర్, ఫ్రిడ్జ్ స్ట్రీట్, బాత్రూమ్ సర్కిల్, వాషింగ్ మెషిన్ నగర్, టెలివిజన్ స్టేషన్, అన్నీ తిరిగేస్తున్నాను అంటూ ఆయన చమత్కారంగా ట్వీట్ చేశారు. తన ఇంటినే ఇన్ని ఏరియాలుగా విభజించి రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు, సంగీత దర్శకుడు కోటి కరోనా వైరస్పై యుద్ధం చేయాలంటూ స్వరపరచగా చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్ తదితరులు నటించిన పాటను ఆయన రీట్వీట్ చేస్తూ తనదైన సెటైర్లు వేశారు. ఈ మల్టీస్టార్ సాంగ్ అద్భుతం, మైండ్ బ్లోయింగ్, కరోనా వైరస్ కూడా ఈ పాటను ఇష్టపడుతుంది. నేను నా కరోనా స్పెషల్ సాంగ్ను ఏప్రిల్ ఫూల్ డే రోజున విడుదల చేస్తున్నాను. ఇక ఎవరు ఫూల్ అవుతారో వైరస్ డిసైడ్ చేస్తుంది అని రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తుంది. కరోనా విషయంలో అవేర్నెస్ కోసం పాటలు చేయడం, డ్యాన్సులు చేయడం వంటి అంశాలపై రామ్ గోపాల్ వర్మ చాలా విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇది కష్టకాలమని, సీరియస్గా పనిచేయాల్సిన సమయమని చెప్పకనే చెబుతున్నారు. ఇక మత ప్రబోధకులు తదితరులకు గట్టిగానే తన స్టైల్లో చీవాట్లు పెడుతున్నారు. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తేలా చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.